హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మన ఛానల్లో సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కరిగిన తర్వాత దానిలో జీడిపప్పు బద్దలు అలాగే కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సేమియా తీసుకున్నాను. ఇది లో ఫ్లేమ్లో సేమియాని బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని దానిలో నేను సేమియా ఏ కప్తో అయితే తీసుకున్నానో సేమ్ అదే కప్తో 3 కప్పులు పాలు తీసుకున్నాను. అలాగే అదే కప్తో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఒక పొంగి వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలి. ఆ పాలల్లోకి వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం సేమియాని కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ని 4 to 5 మినిట్స్ పడుతుంది సేమియా ఉడకడానికి లో ఫ్లేమ్లో. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఒకసారి సేమియాని ప్రెస్ చేసి చూడండి, కట్ అయింది కదా, అంటే సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసేసుకోండి. ఆ వీడియో కొంచెం స్కిప్ అయ్యింది. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్తో సేమియా అయితే తీసుకున్నామో అదే కప్తో 1 కప్ పంచదార పడుతుంది. పంచదార మెల్ట్ అయ్యేంత వరకు 1-2 మినిట్స్ వరకు అలా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత పంచదార మెల్ట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సేమియా పాయసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఈ కొలతలతో చేస్తే సేమియా పాయసం అన్నది మీకు చిక్కబడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పలుకులు ఉన్నాయి కదా, అవి కూడా దాని మీద వేసేసుకోవాలి. అంతేనండి, సేమియా పాయసం లేక సేమియా కీర్ రెడీ అయిపోయింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.